నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. ఉద్యోగాలు చేస్తుంది పన్నులు కట్టడానిక, మేము సంపాదిస్తుంది ట్యాక్సులు కట్టడానిక. ఇది ఓ నెటిజన్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్. ఈ ఒక్క పోస్ట్ ఇప్పుడు లక్షల మందికి గొంతుకైంది. జిఎస్టీ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో, కష్టపడి సంపాదిస్తున్న సొమ్మును ప్రభుత్వం ఏ విధంగా పన్నుల రూపంలో తీసుకుంటుందో వారి వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు నెటిజన్లు. ముందుగా సంచిత్ గోయల్, ఈయన బెంగళూరులో ఓ ఉద్యోగి. అతను చేసిన ఒకే ఒక్క ట్వీట్ ఇప్పుడు జిఎస్టీ బాధుడు ఏ రేంజ్లో ఉందో స్పష్టమవుతోంది. ఇవాళ నేను 5,000 రూపాయలు సంపాదించాను, ఇందులో 30% ఇన్కమ్ ట్యాక్స్ కింద ఇచ్చేశాను. మిగిలిన డబ్బులతో బెవరేజెస్, లిక్కర్ లాంటివి కొనుగోలు చేశాను. 28% పన్ను కట్టాను. మొత్తంగా 58% పన్ను రూపంలోనే పోయింది. 12 గంటలు కష్టపడి 5,000 రూపాయలు సంపాదిస్తే నాకొచ్చిన జ్ఞానమేంటో తెలుసా? ఈ 12 గంటలు కష్టపడి చేసేది ప్రభుత్వానికి 50% పన్ను కట్టడానికి అని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్తో ట్యాక్స్ పేయర్లు వీరోచితంగా తమ తమ అనుభవాలను పంచుకున్నారు. అందులో మరో అద్భుతమైన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. 20 రూపాయల చాకోబార్పై ప్రభుత్వం ఎంత పన్ను వసూలు చేస్తుంది అనేది ఓ నెటిజన్ వివరంగా చెప్పారు. 20 రూపాయల చాకోబార్పై 18% జిఎస్టీ కడితే 3.60 రూపాయలు, పంచదారపై జిఎస్టీ కింద 36 పైసలు, చాక్లెట్ పౌడర్పై 18% అంటే 9 పైసలు, పాలపై 12% అంటే 6 పైసలు, క్రీంపై 5% జిఎస్టీ కింద 1 పైసా వసూలు చేస్తున్నారు. మొత్తంగా 5.50 రూపాయలను 20 రూపాయల చాకోబార్పై పన్నుగా తీసుకుంటుంది. అంటే ఇది 27.5% అన్నమాట. చాకోబార్ ట్వీట్ సైతం ఇప్పుడు వైరల్ అయింది. 20 రూపాయల చాకోబార్పై 5.5 రూపాయలు ట్యాక్స్ అంటే ఇది మధ్యతరగతి సామాన్యుల నుంచి ఏ స్థాయిలో ప్రభుత్వం పన్నుల రూపంలో దోపిడీ చేస్తుందో అర్థమవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇక మరో ట్వీటర్ అయితే రక్తం మరిగిపోతుంది, రోజంతా కష్టపడి పనిచేస్తే వచ్చే డబ్బులను పన్నుల రూపంలో తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు, ఉచిత పథకాలకు పంచిపెడుతోంది అంటూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. ఇక మరో ట్వీటర్ అయితే 50% పన్ను కడుతున్నా, ఉద్యోగం పోయినప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా ఏంటి? కష్టపడ్డ సొమ్ములో 50% పన్ను ఎందుకు కట్టాలి అంటూ ప్రశ్నించాడు. మంచి పౌరసేవలు, ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం, నీతి నిజాయితీ పాలన, మంచి వసతులు అందిస్తే ఇంతకన్నా ఎక్కువ చెల్లించడానికి కూడా నేను సిద్ధమే, కానీ ఇప్పుడు అలా లేదు కదా, అందుకే నేను కూడా వ్యతిరేకిస్తున్నా అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. మొత్తంగా జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో ట్విట్టర్ ట్రెండ్ నడుస్తోంది. సంచిత్ గోయల్ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతోంది. ఎంతని పన్నులు కట్టాలనే ప్రశ్న బలంగా వినిపిస్తుంది. ఎంత గొంతు చించుకున్నా తగ్గించాల్సిన మహారాజులు ఆలోచిస్తేనే కదా అంటున్నారు మరికొంతమంది నెటిజన్లు.